మన ఉద్యోగాలలో మన జీవిత ప్రయత్నాలలో లోకమంతా చేసే ప్రయత్నం ఏంటంటే మనకంటూ మనం ఒక స్వర్గాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. మానవ ప్రయత్నం అంతా ఇదే. ఆదామవ చేసింది కూడా ఇదే, నాకంటూ నేను ఒక స్వర్గాన్ని క్రియేట్ చేసుకుంటా. ఇదే 6 రోజులు జరిగేది బయట. ఈ ప్రాసెస్లో మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే, దేవా ఇంగో నీ ఆజ్ఞ కాదు నా ఆలోచన, నీ మాటలు కాదు నా ఆలోచనలు, నీ పిలుపు కాదు నా ఆలోచన. సో లోకమంతా జరిగేది ఇదే, వారానికి 6 రోజులు జరిగేది ఇదే అన్నమాట. మనకంట వాక్యం ఏం చెప్తుందంటే, వర్క్ యాజ్ టు ద లార్డ్. నేను పని చేస్తూ ఉంటే నా ఉద్యోగంలో దేవుని కోసం పని చేస్తున్నట్టు పని చేయమంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే, లేదు నా కెరీర్ బాగుండాలా, నాకు డబ్బులు రావాలా, ఆలోచన విధానమే తప్పు అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళని బైబుల్ ఏమంటుందంటే, దేవుని శత్రువులు అని పిలుస్తుంది. రోమా 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే, అయితే దేవుడు ఇట్లాంటి శత్రువుల దగ్గరికి అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం ఆడటం, వ్యభిచారం చేయదు, అంటే మన ఆలోచనలతో స్వర్గం సృష్టించుకునే ప్రయత్నం చేసే మనుషులతో దేవుడు సువార్త అంటే ఏంది అంటే, ఇంగో నన్ను నమ్మొచ్చు, నా మాట వినవా ప్లీజ్, నన్ను నువ్వు నమ్మొచ్చు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఒక మాట చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే మన ప్రయత్నాల్లో ఉన్న మనల్ని దేవుడు మన దగ్గరకు వచ్చి ఏమంటుండు తెలుసా, ఇవాళ అవకాశం మనకు వచ్చింది అంటే దాని అర్థము, నన్ను నమ్మొచ్చు ప్లీజ్, నన్ను నమ్మవా. దేవుని ప్రయత్నం అంతా అదే అన్నమాట. శత్రువులను చంపేయాలి, కానీ దేవుడు ప్లీజ్ నన్ను నమ్ము అని అంటా ఉన్నాడు అన్నమాట. దీనినే మనము కృప అంటాం, కృప. సో ఆయన కృపలోనికి పిలువబడ్డ మనము, ఆయనని నమ్మడానికి పిలువబడ్డ మనము, అన్ని విషయంలో మన లైఫ్ సంబంధించిన అన్ని విషయంలో ఆయన నమ్మడానికి ముందుకెళ్దాం కదా. ఆయన మనకిచ్చిన కృపను బట్టి ఆయన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాట పాడుకుందాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నిశ్చితివి, నాకై ప్రాణము నిశ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. స్వాస్యముగా మార్చితివి,
కొత్త జీవితం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా శత్రువులమై ఉండగా ఆయనకు విరోధులమై ఉండగా ఆయన కృపలోనికి మనం పిలువబడ్డం కదా. నన్ను నువ్వు నమ్మొచ్చు, ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మవా అని అంటా ఉన్నాడు దేవుడు. అందుకే కదా ఆయన సిలువ మీద చచ్చిపోయింది. కాబట్టి మన ఆలోచనలు మన ప్రయత్నాలని పక్కన పెడదాం. మన జీవితానికి ఉన్న సమస్తము ఆయన వాక్యానికి అప్పచెప్తాము కదా. ఇలాగంటాడు యేసుక్రీస్తు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువు గాను నా భారము తేలికగాను ఉన్నవి. దయచేసి మన ప్రయత్నాలు ఆపేద్దాం కదా, మన ఆలోచనలు ఆయన వాక్యానికి లోబడదాం. దేవుడే అంటుండు ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్ము, నేను చెప్పింది మొత్తం చేయి కదా. చంపేయాలి మనల్ని దేవుడు, కానీ ప్లీజ్ అంటుండు. మానవ దారిగా వచ్చి చనిపోయిన ఆ దేవుణ్ణి మనం నమ్ముదాము కదా. మనం నమ్మిన వారము ఇంకా ఎక్కువగా నమ్ముదాము, మన సమస్తము ఆయనకు అర్పిద్దాము. దేవా ఇది నేను చేస్తున్నా అంటే నా వివాహము కానీ నా ఉద్యోగము కానీ ఏదన్నా కూడా నీకోసమయ్యా అని నమ్ముదాము కదా. ఆయన దగ్గరకు వద్దాము, ఆయనని మన సమస్త జీవితంతో ఆరాధిద్దాము. ఈ ఒక్క పాట పాడుకుంటూ ఆయనను మనం అందరము ఆరాధించుకుందాము కదా. ఏ ఒక్కరము కూడా మన నోర్లను ఖాళీగా ఉంచుక ఆయనను ఆరాధిద్దాము. మన హృదయములతో మన సమస్తముతో ఆయనను ఆరాధిద్దాము. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. నీది
శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎన్నిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎన్నిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నా కొరకే
నా దేవునికి సమస్తము సాధ్యమే.